కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ వేదం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామంలో ఈ పాఠశాల స్థాపించి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా యాజమాన్యం ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆట పాట ఆహుతులను ఆకట్టుకుంది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పాఠశాల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ సమీపంలోని లక్ష్మీపూర్ వేదం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నృత్యాలు ఆట పాట అలరించాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ బొమ్మ ఈశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ పాఠశాల విద్యార్థులకు ధీటుగా తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ పాఠశాలను 10 విద్యార్థులతో ప్రారంభించగా ప్రస్తుతం 400 మంది విద్యార్థులకు చేరుకుని అత్యుత్తమ ఫలితాలు అందిస్తోందని చెప్పారు. Vedam School started 5 years back for the occasion of the 5th annual day. We are celebrating 5th annual day celebrations in our school. At the same time, our International Women's Day celebrations also held in our school. We honored our all first Sarpanch, Lady Sarpanch, and all the teachers who worked for the school till they retired it. We are very happy to celebrate this on the occasion of International Women's Day. మరి లక్ష్మీపూర్ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం లేనప్పటికీ మరి శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీవేదం స్కూల్ నెలకొల్పి గ్రామం లోపల ఉన్న తల్లిదండ్రులకు విద్యాబోధన చేయడం చాలా తల్లిదండ్రులకు సులువైపోయింది. మరి వేదం తనదైన శైలి లోపల తీసుకొని ముందుకు పోతున్నారు. మరి మా గ్రామంలో 10 మందితోటి స్టార్ట్ అయినటువంటి ఈ వేదం స్కూలు ఇప్పుడు 400 పిల్లలతోటి స్థిరపడ్డది. రాబోయే యుగం లోపల ఇది వైవారకు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. దినదినం గ్రామం అభివృద్ధి చెందుతున్నటువంటి దశ లోపల ఇంగ్లీషు మీడియం దిశగా తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.